Hi guys, welcome back to new video. Here is day 2 Andaman lo and ee roju nenu port blair nunchi meela land move avutunanu endukante have lo naaku ticket dorakaledu kabatti due to covid regulations nenu meela land move avutunanu ippu time vachesi morning 5 o'clock ayindi fresh ayipoyanu and 5:30 kala jetty daggara unnadu chuste 6:30 ki naaku government ferry undi. So nenu ikkada nunchi meela land move avutanu and akkada nenu one night stay chesi నెక్స్ట్ డే ఆ స్లాట్ చూసి నేను బుక్ చేసేసుకుంటాను. ఎందుకంటే నీల్ ఐలాండ్ ఒకరోజు చాలు, ఐ మీన్ ఒక అంటే చాలామంది ఏం చేస్తారంటే నీల్ ఐలాండ్కి పొద్దున్నే వచ్చేసి 6:30 ఇట్లా ఫెర్రీ ఎక్కేసి ఈవినింగ్ 4 రిటర్న్ వచ్చేస్తారు. రిటర్న్ ఆల్రెడీ ప్యాక్ అయిపోయినాయి అన్ని, ఇంకా మూవ్ అవ్వడమే. వచ్చేసాం అప్రాక్సిమేట్లీ 2 కరెక్ట్గా 2 వచ్చింది. నేను 7 ఎక్కాను, 9 దింపారు, కరెక్ట్గా 2 అండ్ నీళ్ళు ఇప్పుడు బయటకు వెళ్ళి ఒకసారి నేను రిటర్న్ ఇప్పుడు అనేది కనుక్కుంటాను. మళ్ళీ ఒకవేళ టైం మళ్ళీ సేమ్ ఎట్లా అనే అడ్వాన్స్ బుకింగ్ కావాలా లేకపోతే ఎలా వెళ్ళిపోవచ్చా అని చెప్పి. అండ్ వచ్చేటప్పుడు ఇప్పుడు వచ్చే వాళ్ళు అయితే కోవిడ్ టెస్ట్లు అయ్యి ఒక 3 జిరాక్స్లు తీసారండి, ఆధార్ కార్డు ఒక 3 జిరాక్స్లు మన సేఫ్టీగా అట్లా ఉండుంటే ఇక్కడ అడుగుతున్నారు. అండ్ ఇది అడిగేసి రూమ్కి వెళ్ళిపోవటం. ఇంకా అండ్ ఇంకోటి ఏంటంటే నీల్ ఐలాండ్లో నడవాల్సి ఉంటుంది. అక్కడెక్కడో ఉంది జెడ్డి చూడండి, అక్కడ ఉంటే మళ్ళీ ఇంకా అక్కడ దాకా నడవాలి. అండ్ వాటర్ కలర్ అయితే ఫుల్గా చేంజ్ అయిపోయింది, అసలు లైట్ బ్లూగా వచ్చింది. వచ్చేసరికి 11 అయింది, సో ఇప్పుడు 12 కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి లేట్ అయింది కొంచెం. తర్వాత నేను వెళ్ళాలనుకున్న రిసార్ట్కి వెళ్ళాను. ఎట్లా ఉందంటే అసలు అబ్బో అనవసరం, ఇంక అది దానికన్నా రోడ్డు మీద పడుకోవడం బెటర్ అనిపించింది. అంత వేస్ట్గా ఉందిరా రిసార్ట్. ఇంకా బయటకు వచ్చి వాళ్ళని తెలివాళ్ళని రికమెండ్ చేస్తే వాళ్ళు అన్నారు నీకు మంచి వ్యూ కావాలనుకుంటే కనుక ఒక రిసార్ట్ చూపిస్తానని చెప్పి తీసుకొచ్చారు. సో వ్యూ అయితే చాలా బాగుంది, దానికోసం మరి వెయిట్ చేయండి ఆ వ్యూ కోసం. సో సన్సెట్ పాయింట్ అనమాట ఇది. సో నేను డైరెక్ట్గా ఈవినింగ్ చూద్దామని చెప్పి అసలు ఈరోజు అటు చూడని కూడా చూడట్లేదు నిన్న దాన్ని సన్సెట్ పాయింట్ని. ఇప్పుడు మనం ఒకసారి రూమ్ని చూద్దాం,
ఎందుకు అంత స్పెషల్ అని చెప్పి. పేరు వచ్చేసి పాక్ బీచ్ రిసార్ట్. నేను కూడా కింద ప్లే చూసాను. సో రిసార్ట్ అయితే చాలా బాగుంది, వర్త్ పర్లేదు. అండ్ ఇంకో ఇప్పుడు మనం సిత్తాపూర్ బీచ్కి వెళ్ళాం. అండ్ ఇది వచ్చేసి సిత్తాపూర్ బీచ్. ఈ బీచ్ దేనికి ఫేమస్ అంటే సన్ రైజ్కి ఫేమస్. ఆల్రెడీ ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అయింది, బట్ రేపు ఒకసారి చూస్తాను, మార్నింగ్ కుదిరితే వస్తుందేమో. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది పెద్ద బీచ్ లేకపోతే టూరిస్ట్ స్పాట్ అని చెప్పలేం, ఎందుకంటే నీట్గా క్లీన్గా ఉంది. టూరిస్ట్ స్పాట్ ఐ మీన్ ఎవడింటో సూపర్ నీల్ ఐలాండ్కి, అందుకని ఇంకా ప్లెజెంట్గా ఉంది. అండ్ ఇక్కడ లైక్ పార్కింగ్లు కానీ అట్లాంటివి ఏ ఉండవు. ఇది కూడా నా పని అక్కడే పెట్టేశాను. ఇప్పుడు నడుచుకుంటూ కిందకి వెళ్దాము, ఒకసారి మీకు బీచ్ చూపిస్తాను చూడండి. నాకైతే మాల్దీవ్సే గుర్తొస్తుంది ఈ కలర్ చూసినప్పుడల్లా, ఆ లైట్ బ్లూయిష్ కలర్. నిజంగా చెప్పాలంటే డార్క్ బ్లూ కన్నా లైట్ బ్లూ కలరే చాలా బాగుంటుంది, లుక్ ఇస్తుంది. మంచి ఫోటోగ్రఫీస్ కానివ్వండి లేదంటే మనకు కానివ్వండి, కళ్ళకి ఈజీగా తెలుస్తుంది అన్నమాట ఆ లైట్ బ్లూ కలర్ అనేది. స్టెప్స్ ఇరిగిపోయినాయి. అండ్ ఈ వెనక్కి కనిపిస్తున్నాయి కదా ఈ రాళ్ళు కానీ ఇవి కానీ, ఈ టస్సలు వెళ్ళమాకండి, ఫుల్గా జారుతుంది. నేను ఆ రాయి మీద పెడదాంలే అని చెప్పి వెళ్తేనే అసలు జారిపోయింది. సరే ఫస్ట్ టైం కదా అని చెప్పి ఇంకా వెళ్తున్నాను, బట్ అసలు ఆ కాళ్ళకి పొట్ట అనేది దొరకట్లేదు. సో వెళ్ళమాకండి, అందుకని చాలా జారుతుంది. పిల్లలతో వచ్చిన వాళ్ళు చాలా ఇంకా జారుతూ ఉండాలి. అంతా పాకుడో ఏంటో తెలియదు కానీ అబ్బో భయంకరంగా జారుతుంది. సో ఒకసారి అటువైపు వెళ్ళి చూద్దాం. బట్ వాటర్ మాత్రం చాలా బాగున్నాయి, లైక్ ఒక మాల్దీవ్స్లో ఉన్నట్టుగా ఎక్కడో చిన్న ఐలాండ్లో ఉన్న ఫీల్ ఇస్తుంది. ఇంకా అది మాత్రం అటు మాత్రం అసలు వెళ్ళమాకండి. నాకు పొద్దులో ఫెర్రీలో ట్రావెల్ చేసిన వాళ్ళే మళ్ళీ కనిపించారు. సో వాళ్ళు చెప్తున్నారన్నమాట
అంత వర్క్ చేసి వెళ్తావు ఇంత కష్టపడి, బట్ మేము చెప్పులు కూడా తగ్గొట్టుకున్నాం, అక్కడ చూడాల్సింది ఏమీ లేదని చెప్పారు. సో బెటర్ టు లీవ్ అన్నారు, బట్ మనకు ఆత్రం ఆగదు కాబట్టి వెళ్తున్నాను. సో ఒకసారి చూద్దాం అసలు ఎంత నేచురల్ బ్రిడ్జ్ అని ఎందుకు అన్నారో, కానీ కనీసం చూడాలి కదా ఎంత దూరం వచ్చి. సో వాళ్ళది కూడా చెప్పు దిగిపోయిందంట. అండ్ వచ్చేటప్పుడు మ్యాక్సిమం షూస్ వేసుకురావడానికి ట్రై చేయండి, కొంచెం కాళ్ళలోకి దిగుతున్నాయి. అండ్ ఇక్కడ ఇక్కడ ఒకసారి చూడండి, చెప్పు పాపం ఎవరు తెగిపోయింది. అండ్ దట్ ఈస్ ద న్యాచురల్ బ్రిడ్జ్. తెలియట్లేదు, ఇది కొంచెం బ్లాక్ ఉంది చూడండి, ఇదిగోండి ఆ కారల్ రీఫ్స్ అట్లా దాక్కొని ఉంటాయి. వాళ్ళు అయితే చేతులు పట్టుకుని బయటికి లాగేస్తున్నారు, మనకి ఎందుకులే కానీ ఇక్కడ కనిపిస్తాయి చూడండి. నాకైతే భయం వేస్తుంది వాళ్ళని పట్టుకోవాలంటే, మొత్తం అంతా అయ్యో ఉంది. అక్కడ మీకు కలర్ ఫిషెస్ కనిపిస్తున్నాయి లేదు తెలియట్లా, బట్ బ్లూ కలర్ బ్లాక్ కలర్ అవన్నీ ఉన్నాయి. అది కూడా మీకు కనిపిస్తుందా, దాన్ని ఏమంటారో తెలియదులే కానీ ఇంకా అనవసరం నాకు అక్కడ దాకా వెళ్ళి పైకి ఎక్కడానికి కూడా ఏమీ లేదు, వేస్ట్ ఆఫ్ టైం అనిపిస్తుంది. సో ఇదైతే చాలా బాగుంది, ఇదైతే వర్త్ చూడొచ్చు, కానీ అది కొంచెం లైక్ రకంగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే టైం కూడా అవుతుంది, సన్సెట్ టైం, సారీ మనకి సన్సెట్ టైం కూడా అవుతుంది. అసలు మనం రిసార్ట్ తీసుకుంది దానికోసం, దానికోసం లేకపోతే ఇంకా అనవసరం, అనవసరంగా మనీ వేస్ట్ అయిపోతాయి. సో ఒకసారి మళ్ళీ నేచురల్ బ్రిడ్జ్ 1 చూసేసి నార్త్ ఇండియన్స్ని ఎంత ఎర్రపప్పలను తీయచ్చు అంటే గైడ్లలో పొలమని పోతున్నారు. అక్కడ తెలియంది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు సేమ్ స్పాట్, అక్కడ ఒక ఫిష్ ఉంటుంది దాన్ని తీసుకెళ్ళి చేతిలో పడతారు, ఒక ఫోటో దింపుతారు, అయిపోద్ది. సేమ్ అదే బీచ్ అన్నారని చెప్పి నేను వాళ్ళని ఫాలో అయ్యాను. అయితే అక్కడ సెకండ్ బ్రిడ్జ్ దగ్గర చిన్న ఎట్లా అంటే ఒక బెడ్రూమ్ అంత ఇసుక ఉంటుంది, దాన్ని బీచ్ అంట. అయిపోయింది, ఇంకా సన్సెట్ కూడా అవుతుంది. అసలు హోటల్ తీసుకున్న విషయానికి వద్దాం, బాగానే ఉంది సన్ కూడా ఈరోజు. మొన్న నాకు పోర్ట్ బ్లెయిర్లో కనిపించలేదు, కానీ ఈరోజు సన్ బాగుంది. ఓకే ఫాస్ట్కి ఇంకా నేను రూమ్కి వెళ్ళాక మళ్ళీ మీట్ అవుతాను. అండ్ నేను ఉంటున్న రిసార్ట్ ప్లేస్ ఇది, అండ్ నేను నా ఫేస్ మీద లైటింగ్ పడుతున్నట్టు చూడొచ్చు సన్సెట్. అండ్ ఎక్కడ మిస్ అవుతానా అని ఒక రకమైన లైక్ సీనరీ మిస్ అవుతా అన్న దానికన్నా మనీ వేస్ట్ అవుతాయనే దాని మీద ఎక్కువ ఉంచాను. ఇప్పుడు సన్సెట్ చూడండి, బాగుంది. ఐ మీన్ ఇంకొంచెం ముందరికి వెళ్ళాలనుకుంటా కిందకి దిగాలంటే, బట్ ఒకసారి ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి. సన్సెట్ అయితే బాగుంది, బట్ కెమెరాలోకి లైక్ మొత్తం వ్యూ అనేది రావదు కదా మన కంటితో చూసినట్టు. సో అది కొంచెం ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇక్కడే ఒక బీచ్ ఒకటి ఉంది, ఇది ఒక ప్రైవేట్ రిసార్ట్ వాళ్ళది కదా ఓన్లీ.
సో ఇక్కడ కొంచెం డెడ్ కోరల్స్ లాగా ఉన్నాయి. సో మనం ఒకసారి ప్రైవేట్ బీచ్ కాకుండా కొంచెం అటు ముందరికి వెళ్తే అసలైన బీచ్ ఉంటుంది. సో ఇదంతా వాళ్ళదే, రిసార్ట్ వాళ్ళది. ఇక్కడ చూడండి శాండ్ ఎంత స్మూత్గా ఉందో చూడండి, అడుగు పెడుతుంటే అడుగు పడిపోతుంది. అండ్ గవ్వలు ఏరుకోవచ్చు, గవ్వలు చాలా ఉన్నాయి, కూర్చుంటే పాకెట్లు నిండిపోవాల్సిందే. ఫైనల్లీ బ్యాక్ టు రూమ్, టైం వచ్చేసి 6:15 అయింది. సో ఇంకా బాత్ చేసేసి చూసిన బీచ్ ఉంది కదా సన్సెట్ది హోటల్ వెనకాల, అసలు మన పౌడర్ ఉంటుంది కదా పౌడర్ ఉన్నట్టు ఉంది బీచ్. మీకు మీన పట్టుకున్నా సరే కాలు అడిగేసినా సరే పౌడర్ లాగా ఫీల్ అవుతున్నాం. అండ్ ఇప్పుడు ఒకసారి బయటకు వెళ్ళి రేపు యాక్టివిటీ ఒకటి చేద్దాం అనుకుంటున్నా, స్కూల్ రెడీ అయిపోయాను. అండ్ ఈరోజు ఒకసారి రేపటికి టైం టేబుల్స్ స్కూబా డైవింగ్ వద్దనే అనుకుంటున్నాను, దాని బదులు వేరేది ఏదైనా చేస్తాను.